హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. ఎవరి ముఖాన్నైనా చూడగానే మొదట కనిపించేది పెదాలు. ఎర్రని పెదవుల మధ్య నుంచి చిరునవ్వులు చిందించగానే ఎదుటివారికి అదో ఆత్మీయ పలకరింత. పెదాలు అందంగా ఉంటేనే మొహం అందంగా కనిపిస్తుంది. మొహం తెల్లగా ఉన్నా కూడా పెదాలు అందవిహీనంగా ఉంటే ఉపయోగమే లేదు. అదే ముఖం నల్లగా ఉన్నా పెదాలు ఎర్రగా ఉంటే ఆ కళ్ళే వేరు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పెదాలను మరింత అందంగా ఉంచుకోవడానికి ముఖ్యంగా అమ్మాయిలు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. మార్కెట్లో కొత్తగా వచ్చిన లిప్ బామ్లు, లిప్స్టిక్లు పోయడమే పనిగా పెట్టుకుంటారు. వీటి వల్ల అందం పెరగడం మాట అట్టుంచితే దీర్ఘకాలంలో పెదవుల సౌందర్యం పడయ్యే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువుల సాయంతోనే పెదాలు అందంగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి రాత్రంతా ఉంచేయాలి. తెల్లవారిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో తేనె కలిపి రాస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. గులాబీ రెమ్మలను పేస్టుగా చేసి ఆ పేస్టుకు కాసిన్ని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులకు రాయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ వర్ణంలోకి మారి అందంగా ఉంటాయి. బీట్రూట్ రసం తీసుకుని దానికి మేకడు కలిపి పెదాలపై రుద్దాలి. కొద్ది సమయం తర్వాత చల్లని నీటితో దానిని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్గా అవడంతో పాటు ముడతలు పోతాయి. మరీ పొడిబారిన చర్మతత్వం ఉన్నవారు ఒక చెంచా శనగపిండిలో తగినంత బాదం నూనె కలిపి పొడిబారిన పెదాలకు రాసి ఆరిన తర్వాత కడిగేయచ్చు. నెమ్మదిగా సమస్య తగ్గుముఖం పడుతుంది. పెదాలు రంగు మారడంతో పాటు తరచూ పగులుతూ ఉంటే రాత్రి పడుకునే ముందు నెయ్యితో మదన చేసుకోవడం చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది. తరచూ నాలుగుతో పెదాలను తడపడం మానేయండి. దీనివల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంటుంది. తాజాగా తీసిన కలబంద గుజ్జుని పెదాలపై అప్లై చేసి రాత్రంతా ఉంచి తెల్లవారి కడిగేయడం వల్ల పెదాల రంగు పెరుగుతుంది. నీరు, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి పెదాలు పొడిబారకుండా ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మా పులిహోర ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.